हेलो फ्रेंड्स, वेलकम टू एपी टेक। फ्रेंड्स, वीडियो में वन बिट कंपैरेटर ने डिजिटल आईसी यूज चेसी एला वेरीफाई चेयालो चेप्तानु। फ्रेंड्स, मनम इक्कड़ एदैना टू वाल्यूस कंपेर चेसिनप्पुडु मन की थ्री आउटपुट्स जनरेट अवुतायि। आ थ्री आउटपुट्स एंटंटे ग्रेटर दैन, ईक्वल, लेस दैन। अगेन इक्कड़ चूंडि, नेनु वन बिट कंपैरेटर तीसुकुन्नानु काबट्टि ए वाल्यू सिंगल बिट, बी वाल्यू सिंगल बिट। अंटे इक्कड़ मनकि इनपुट्स टू इनपुट्स काबट्टी फोर पॉसिबिलिटीज तो इला नोट चेसुकुन्नानु। फर्स्ट केस तीसुकुन्नट्लयिते ए वाल्यू जीरो, बी वाल्यू जीरो, काबट्टी ए इक्वल टू जीरो, बी इक्वल टू जीरो, रेंडु ईक्वल काबट्टी मन की ईक्वल प्लेस लो वन नोट चेसुकुन्नानु। रिमेनिंग टू आउटपुट्स वाल्यूस जीरोगा नोट चेसुकुन्नानु। नेक्स्ट अदे विधंगा सेकंड केस तीसुकुन्नट्लयिते ए इक्वल टू जीरो, बी इक्वल टू वन। अंटे इक्कड अब्जर्व चेसिनट्लयिते ए लेस दैन बी काबट्टी ए लेस दैन बी प्लेस लो वन पेट्टुकुन्नानु, रिमेनिंग आउटपुट वाल्यूस जीरो पेट्टुकुन्नानु। नेक्स्ट केस अब्जर्व चेसिनट्लयिते ए इक्वल टू वन, बी इक्वल टू जीरो। अंटे इक्कड मन की ए ग्रेटर दैन बी वच्चिंदि काबट्टी ए ग्रेटर दैन बी प्लेस लो वन पेट्टुकुन्नानु, रिमेनिंग टू आउटपुट वाल्यूस जीरोगा नोट चेसुकुन्नानु। नेक्स्ट फाइनल ई केस अब्जर्व चेसिनट्लयिते ए इक्वल टू वन, बी इक्वल टू वन। सो ए इक्वल टू वन, बी इक्वल टू वन काबट्टी ईक्वल काबट्टी ईक्वल प्लेस लो वन पेट्टुकुन्नानु, रिमेनिंग टू आउटपुट वाल्यूस జీరోగా నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ గ్రేటర్ దెన్ బి కి, ఏ ఈక్వల్ టు బి కి, ఏ లెస్ దెన్ బి కి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాబట్టి నేను ఇక్కడ టూ వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి కి మనం ఈ వాల్యూస్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఇలా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఏ ఈక్వల్ టు బి కి ఈ వాల్యూస్ అనేటివి టూ వేరియబుల్ కే మ్యాప్ లో ప్లేస్ చేసి ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ లెస్ దెన్ బి ఈ వాల్యూస్ని మనం టూ వేరియబుల్ కే మ్యాప్లో ప్లేస్ చేసి ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ ఈక్వేషన్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ గ్రేటర్ దెన్ బికి ఏబి బార్గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఏ ఈక్వల్ టు బికి మనకి ఇక్కడ ఏ బార్ బి బారు ప్లస్ ఏబి, అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది ఏ ఎక్స్నార్ బిగా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం సర్క్యూట్ డయాగ్రమ్ డ్రా చేసేటప్పుడు ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఏ లెస్ దెన్ బికి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏ బార్ బిగా జనరేట్ అవుతుంది. ఓవరాల్గా మనం ఈ త్రీ ఈక్వేషన్స్కి డయాగ్రమ్ నోట్ చేసినట్లయితే మనకి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ డయాగ్రమ్ని డిజిటల్ ఐసీస్ యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ వన్ బిట్ కంపారిటర్ డయాగ్రమ్ను మనం డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వర్టర్ ఐసీ, అండర్ గేట్ ఐసీ, ఎక్స్ఆర్ గేట్ ఐసీస్ అనేవి మనం యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ త్రీ ఐసీస్కి ఫస్ట్ విసిసి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఫస్ట్ ఎక్స్ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 14 నుంచి ఇలా ప్లస్ 5 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఇలా 0 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం అండర్ గేట్ ఐసీకి విసిసి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి ఎక్స్ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 7 నుంచి ఇక్కడ ఎక్స్ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇన్వర్టర్ ఐసీలో కూడా విసిసి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి అండర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి అండర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 7కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఈ త్రీ ఐసీస్కి విసిసి గ్రౌండ్ అనేది మనం కనెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, వన్ బిట్ కంపారిటర్లో టూ ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏబీగా తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక ఇన్పుట్ ఏ అనేది ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ నుంచి ఇన్వర్టర్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి మనం ఏగా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ నుంచి నేను ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాం. సో ఈ ఇన్పుట్ వచ్చి మనం బీగా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇన్వర్టర్స్ అవుట్పుట్ వచ్చి ఇక్కడ వచ్చి ఏ బార్ జనరేట్ అవుతుంది, ఇక్కడ వచ్చి మనకి బి బార్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి అంటే మనకి ఇక్కడ ఏబి బార్గా మనకి జనరేట్ అయింది కాబట్టి నేను ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 1 నుంచి అండర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత బీ బార్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక నార్మల్ వైరు
తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 4 నుంచి అండ్ గేట్ ఏసీలు పిన్ నెంబర్ 2 కి కనెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మనకి అండ్ గేట్ అవుట్పుట్ వచ్చి AB బార్ కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 3 నుంచి ఇలా అవుట్పుట్ కి కనెక్ట్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి A=B సో A=B కి మనకి అవుట్పుట్ ఈక్వేషన్ వచ్చి AXRB హోల్ బార్ కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ AXRB ని డిజైన్ చేసుకుంటాం కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇన్వర్టర్ IC లో పిన్ నంబర్ 1 నుంచి XR గేట్ లో పిన్ నంబర్ 1 కి కనెక్ట్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ మనం B కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక నార్మల్ వైర్ తీసుకునేసి ఇన్వర్టర్ IC లో పిన్ నంబర్ 3 నుంచి XR గేట్ IC లో పిన్ నంబర్ 2 కి కనెక్ట్ చేసుకున్నాను అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ XR గేట్ అవుట్పుట్ వచ్చి AXRB అవుతది కానీ మనకి XNRB కావాలి కాబట్టి ఇక్కడ XR గేట్ IC లో పిన్ నంబర్ 3 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను ఇక్కడ ఇన్వర్టర్ IC లో పిన్ నంబర్ 5 కి కనెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇన్వర్టర్ అవుట్పుట్ వచ్చి AXNRB అవుతది కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నంబర్ 6 నుంచి నేను అవుట్పుట్ కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి A<B> కి మనకి అవుట్పుట్ ఈక్వేషన్ వచ్చి A·B కాబట్టి ఆ కనెక్షన్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నంబర్ 2 నుంచి అండ్ గేట్ IC లో పిన్ నంబర్ 4 కి కనెక్ట్ చేసుకుంటాం సో తర్వాత B కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇన్వర్టర్ IC లో పిన్ నంబర్ 3 నుంచి అండ్ గేట్ IC లో పిన్ నంబర్ 5 కి కనెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి అండ్ గేట్ అవుట్పుట్ వచ్చి మనకి ఏమవుతదంటే A·B కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నంబర్ 6 నుంచి అవుట్పుట్ కి ఇలా కనెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్పుట్ అనేది ఇక్కడ A > B గా తీసుకుంటాం ఇక్కడ A = B గా తీసుకుంటాం ఇక్కడ A < B గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే కనెక్షన్ ని నేను ప్రాక్టికల్ గా డిజిటల్ ICs యూస్ చేసి కనెక్ట్ చేసి అక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ని వెరిఫై చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ నేను 1 బిట్ మాగ్నిట్యూడ్ కంపారిటర్ సర్క్యూట్ ని డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ని వెరిఫై చేయనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఇన్వర్టర్ IC XR IC అండ్ గేట్ IC ని యూస్ చేసుకున్నాను సో ఓవరాల్ గా 3 ICs పిన్ నంబర్స్ వచ్చి 14 ఉంటాయి సో బాటమ్ వచ్చి 7 పిన్స్ టాప్ వచ్చి 7 పిన్స్ ఉంటాయి సో ఫస్ట్ మనము ఈ ICs కి VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ +5 వోల్ట్స్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ అండ్ గేట్ VCC అంటే ఇక్కడ పిన్ నంబర్ 14 కి కనెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ అదే విధంగా గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 0 వోల్ట్స్ సెలెక్ట్ చేసి అండ్ గేట్ గ్రౌండ్ అంటే పిన్ నంబర్ 7 కి కనెక్ట్ చేశాను సో అదేవిధంగా రిమైనింగ్ ICs కి VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకునేసి ఇక్కడ ఇస్తాను కాబట్టి ఫస్ట్ అండ్ గేట్ VCC ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ XR VCC కి ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ పిన్ నంబర్ 14 కి కనెక్ట్ చేశాను నెక్స్ట్ అదేవిధంగా XR గేట్ కి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను అండ్ గేట్ గ్రౌండ్ నుంచి నేను ఇక్కడ XR గేట్ గ్రౌండ్ అంటే పిన్ నంబర్ 7 కి కనెక్ట్ చేశాను నెక్స్ట్ అదేవిధంగా ఇన్వర్టర్ ICకి VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను XR గేట్ నుంచి ఇస్తాను కాబట్టి XR గేట్ VCC అంటే ఇక్కడ పిన్ నంబర్ 14 నుంచి నెక్స్ట్ ఇక్కడ పిన్ నంబర్ 14కి కనెక్ట్ చేసుకున్నాను అంటే ఇన్వర్టర్ IC పిన్ నంబర్ 14కి కనెక్ట్ చేశాను నెక్స్ట్ ఇన్వర్టర్ ICకి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ XR గేట్ గ్రౌండ్ ఇక్కడ నుంచి సో ఇన్వర్టర్ ICగ్రౌండ్ అంటే పిన్ నంబర్ 7కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను సో ఓవరాల్గా నేను VCC గ్రౌండ్ అనేది ఇక్కడ ఇచ్చేసాను నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ అనేది AB ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 2 కనెక్షన్స్ ఇక్కడ తీసుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ కనెక్షన్స్ 3 తీసుకోవాలి అంటే లెస్ దాన్ కండిషను ఈక్వల్ కండిషను ఇంకోటి వచ్చి గ్రేటర్ దాన్ కండిషను ఇలా తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను గ్రేటర్ దాన్ కండిషన్ ఇక్కడ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ కండిషన్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్ కండిషన్ తీసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ కనెక్షన్ ఏదైతే ఉంటుందో నేను ఇన్వర్టర్ IC లో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేశాను నెక్స్ట్ అదేవిధంగా
సెకండ్ ఇన్పుట్ అంటే బి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇన్వర్టర్ ఐసిలో థర్డ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇన్వర్టర్ అవుట్పుట్స్ మనకి ఏమవుతుందంటే ఏ బారు బి బారుగా మనం తీసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ పిన్ నుంచి అండ్ గేట్ ఐసిలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ బి బార్, బి బార్ అంటే ఇక్కడ ఫోర్త్ పిన్ నుంచి సెకండ్ పిన్కి అంటే అండ్ గేట్ సెకండ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈ అండ్ గేట్ అవుట్పుట్ మనకి ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ కండిషన్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అవుట్పుట్ని పిన్ నెంబర్ 3 దగ్గర తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి నేను ఇక్కడ XOR గేట్ ఇన్పుట్ ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 3 నుంచి నేను ఇక్కడ XOR గేట్ సెకండ్ పిన్కి కనెక్ట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి XOR అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 3 నుంచి నేను ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో ఫిఫ్త్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇన్వర్టర్ అవుట్పుట్ అంటే సిక్స్త్ పిన్ మనకేమవుతుందంటే ఈక్వల్ కండిషన్ జనరేట్ చేస్తుంది. అంటే ఈ అవుట్పుట్ వైరు మనం ఏం చేస్తామంటే ఇన్వర్టర్ ఐసీలో సిక్స్త్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో టూ కండిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ లెస్ దెన్ కండిషన్ మనం జనరేట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఏ బార్ కనెక్షన్, సో ఏ బార్ కనెక్షన్ అంటే మనకి ఇక్కడ సెకండ్ పిన్ నుంచి ఇక్కడ అండ్ గేట్ ఐసీలో ఫోర్త్ పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బి కనెక్షన్ అంటే పిన్ నెంబర్ 3. సో పిన్ నెంబర్ 3 నుంచి ఇక్కడ అండ్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 5కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ అండ్ గేట్ అవుట్పుట్ అంటే ఇక్కడ పిన్ నెంబర్ 6 ఈ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మనకి లెస్ దాన్ కండిషన్ని జనరేట్ చేస్తుంది. ఓవరాల్గా ఇక్కడ నేను 1-bit మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ని డిజైన్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను కిట్ ఆన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0. సో ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వల్ ప్లేస్లో 1 వచ్చింది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ కండిషను లెస్ దెన్ కండిషను 0-0 వచ్చింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 అంటే లెస్ దెన్ కండిషన్, కాబట్టి లెస్ దెన్ ప్లేస్లో 1 వచ్చింది. గ్రేటర్ దెన్ ప్లేస్లో ఈక్వల్ ప్లేస్లో 0 వచ్చింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0 అంటే గ్రేటర్ దెన్ కండిషన్, కాబట్టి గ్రేటర్ దెన్ ప్లేస్లో మనకి 1 వచ్చింది. ఈక్వల్ లెస్ దెన్ ప్లేస్లో మనకి 0 వచ్చింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1. సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 అంటే మనకి ఈక్వల్, కాబట్టి అగైన్ మనకి ఈక్వల్ ప్లేస్లో 1 వచ్చింది. గ్రేటర్ దెన్ ప్లేస్లో 0 వచ్చింది, లెస్ దెన్ ప్లేస్లో 0 వచ్చింది. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఫాస్ట్గా నేను ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని చూపిస్తాను. సో 0-0కి మనకి ఇక్కడ ఈక్వల్ ప్లేస్లో 1 వచ్చింది. నెక్స్ట్ 0-1కి లెస్ దెన్ ప్లేస్లో 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1-0కి గ్రేటర్ దెన్ ప్లేస్లో 1 వచ్చింది. నెక్స్ట్ 1-1కి మనకి ఈక్వల్ ప్లేస్లో 1 వచ్చింది. సో ఈ విధంగా మనము 1-bit మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ని డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డిజిటల్ ఐసీస్ యూజ్ చేసి ప్రాక్టికల్గా ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.